క్లాంబరధరం ఇష్టం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞా ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోలో ముఖ్యంగా మన పేరులో కనుక నేను చెప్పినటువంటి అక్షర సముదాయం కనుక ఉన్నట్టయితే, ఈ యొక్క అక్షర సముదాయం కనుక ఉన్నట్టయితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా విజయం అనేది కూడా ఎక్కువగా వరిస్తుంది. ముఖ్యంగా మన పేరులో నేను చెప్పినటువంటి అక్షరాలు కనుక ఒక అక్షరం ఉన్నా, రెండు అక్షరాలు ఉన్నా, మూడు అక్షరాలు ఉన్నా, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పేరులో హెచ్ అనే అక్షరము రెండుసార్లు వచ్చినా ఒకసారి వచ్చినా వారు చాలా అదృష్టవంతులండి. ఒకసారి వస్తే ఒకలాగా ఉంది, రెండుసార్లు హెచ్ అనే అక్షరం వస్తే వారికి విజయం అనేది కూడా ఎక్కువగా తొందరగా వరిస్తుంది. నెక్స్ట్ ఏ అనే అక్షరం, ఈ ఏ అనే అక్షరము ముఖ్యంగా మన పేరులో ఒక్కటి కానీ అంతకు మించి ఎన్ని ఏలు కనుక ఎక్కువగా ఉంటే అంత అదృష్టం కలుగుతుందండి. 100% డ్యామ్షూర్ దానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. అంటే ఏ అనే అక్షరానికి కూడా చాలా చక్కటి పవర్ ఉందండి. ఇది సూర్యునికి సంబంధించిన నెంబర్ అండి ఏ అనే అక్షరం. ఇది చాలా పవర్, మన పేరులో ఎన్ని ఏలు ఉంటే అంత పవర్ వస్తుంది. కొంతమందికి ఎన్ని ఏలున్నా కూడా అదృష్టం అనేది కూడా రాదు, దురదృష్టం వెంటాడుతుంది. ఎందుకంటే శత్రు సంఖ్యలలో వాళ్ళ పేరు పెట్టుకోవడమే దీనికి ప్రధాన కారణం. శత్రు సంఖ్యలలో పేరు పెట్టుకున్నారు కాబట్టి వారు జీవితకాలం బాధపడవలసిందే. ఏమునండి, నేను చాలామందికి చెప్తున్నాను, దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారా నెగిటివ్ తీసుకుంటారా అర్థం కావట్లేదు. నేను చెప్పేది మాత్రం మీ మంచి గురించే, మీరు బాగుపడాలని కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ యొక్క అంశం, ఈ న్యూమరాలజీ అనే అంశంలో ఎవరిని ఎలా బాగుపరచాలని కూడా నాకు ఈజీగా తెలిసిపోతుంది. మీరు పడుతున్నటువంటి కష్టాలకు చెక్ పెట్టడానికి నేను ముందుకొచ్చాను. మీకు నమ్మకుంటే మీరు రండి, ఖచ్చితంగా మీకు మంచి స్థాయి కల్పించే బాధ్యత నాది. 100% ఇంత కాన్ఫిడెంట్గా మీకు ఇంకెవరు చెప్పరు. ఎందుకంటే దీనిలో నిజం దాగి ఉంది, అబద్ధం దాగి ఉంటే నాలో ఇంత కాన్ఫిడెంట్, ఇంత పట్టుదల, ఇంత ఏది కూడా రాకపో. ఎందుకంటే నా ద్వారా బాగుపడుతున్నాను, నేను చేసే ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు ఖచ్చితమైన విజయం కలుగుతుంది. ఇది 100% నగ్న సత్యం. అదేవిధంగా ఎన్ అనే అక్షరము, ఓ అనే అక్షరము, ఆర్ అనే అక్షరము, టీ అనే అక్షరము, మీ పేరులో ఇవి డబల్ డబల్ వస్తే, ఒక అక్షరం వస్తే పర్వాలేదండి, ఇంకా ఎక్కువ వచ్చాయనుకోండి ఇంకా అదృష్టవంతులు అవుతారు. మొత్తానికైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఈ అక్షరాలు ఉండి మంచి న్యూమరికల్ నంబర్ కనుక ఉన్నట్టయితే మీ బర్త్ నంబర్కు, డెస్టినీ నంబర్కు, రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా ఉంటే ఖచ్చితమైన ఫలితాలు మీకు అందుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వివాహం కాని వారికి వివాహం, చదువు సరిగా రాని వారికి మెమరీ పవర్, డబ్బు ఆర్థికంగా ఎనగబడిన వారికి ఆర్థికంగా ఎదగడానికి మంచి ఫలితం ఉంది కూడా ఖచ్చితంగా నేను చెప్పిన వాటిల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా మీరు కనుక మీ పేరులో అక్షరాలను సరి చేసుకొని మీ పేరును రోజు నోట్బుక్లో కోర్స్ లాగా రాయండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ దేంట్లో మార్చనవసరం లేదు. కేవలం ఇంటి దగ్గర కూర్చొని మీ కోర్స్ లాగా రాయండి. న్యూరాలజీ పరంగా, యాస్ట్రాలజీ పరంగా మనం కరెక్షన్ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ, ప్రశ్న శాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాలు, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మన పేరును పరిశీలన చేసుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు మీకు అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.